డాక్టర్ గారు, మీరు తులసిని చెట్టుగా పెట్టుకుని దాని గాలితో సహా అన్ని బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు. మరి తులసి డ్రింక్ ఏంటో, ఆ రెసిపీ ఏంటో ఒకసారి చూపిస్తారా? తులసి అంటే యాంటీఫంగల్, యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇన్ని ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ డౌన్ అయ్యే స్వీట్లు, హాట్లు, ఐస్ క్రీములు, ఆవకాయలు తింటాం, అందుకని బాగా ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. అవును. దాన్ని బూస్ట్ చేయటానికి సమ్మర్లో చలవ చేస్తూ ఇన్ని ఫలితాలని బాడీకి ఇచ్చే విధంగా తులసి స్పెషల్ డ్రింక్, కూలింగ్ డ్రింక్ ఎలా చేయాలో చూడండి. తులసి డ్రింక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తులసి ఆకులు 1/2 కప్, కొబ్బరి బొండాల్లో దొరికే లేత కొబ్బరి 1 కప్, తేనె 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొబ్బరి బొండాల్లో వచ్చిన కొబ్బరి నీరు 1/2 కప్. కొబ్బరి బొండంలో నీళ్ళని మనం గ్లాసులో తీసి పక్కన పెట్టుకుంటాం. కొంచెం కొబ్బరి కట్టిన బొండం కొట్టించుకుంటే ఈ రకమైన కొబ్బరి మనకు లభిస్తుంది. 1 కప్ అలాంటి కొబ్బరి తోడిన దాన్ని మనం తీసుకున్నాం. దాన్ని ముక్కలు కోసేసి జ్యూసర్లో వేసేసి అందులో తులసి ఆకులు, మిరియాలు, కొద్దిగా నలగటానికి కొబ్బరి నీళ్లు వేసేసి జ్యూసర్ ఆన్ చేస్తాం. బాగా నలగనివ్వాలి. ఇందులో కొద్దిగా కొబ్బరి నీరు, కొంత తేనె వేసేసి మరొకసారి జ్యూసర్లో తిప్పవలసి ఉంటుంది. ఇక తులసి డ్రింక్ సిద్ధమైంది. అంటే లేత కొబ్బరి పాలు చాలా న్యాచురల్గా కమ్మదనాన్ని ఇస్తాయి. ఒట్టి తులసి తాగలేం కాబట్టి తులసి ఈ కొబ్బరి పాలల్లో కలిపి తేనె వేసేసరికి చాలా పవర్ఫుల్గా కూలింగ్ ఇవ్వటానికి అద్భుతంగా పనికొస్తుంది. మీకు ఈ సమ్మర్ అంతా మేము బయట కూల్ డ్రింకులు తాగాల్సిన పని లేకుండా సాఫ్ట్ డ్రింక్స్, ఇమ్యూనిటీని డౌన్ చేసే స్మూతీసు, మిల్క్ షేక్స్ పని లేకుండా మేము ఇమ్యూనిటీని బూస్ట్ చేసే, కూలింగ్ని బాగా ఇచ్చే డ్రింక్స్ మీకు వారానికి ఒకటి చొప్పున వదలకుండా చూపిస్తూనే ఉన్నాం. మరి ఈసారి నేర్చుకున్నారు, తాగారు, ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా వీటిని సిద్ధం చేసుకోవడానికి ఇవన్నీ రాసి పెట్టుకోండి, మీ మెమరీలో స్టోర్ చేసి పెట్టుకోండి. మీ పిల్లలకి, ఫ్యామిలీ అంతటికి హెల్దీ డ్రింక్స్, ఇలాంటివి పుట్టాక ఎప్పుడు తాగలేదు కదా. ఇంత అదృష్టం మీకు జీ తెలుగు ద్వారా ఇంత మంచి రహస్యాలు అందించాం, ఉపయోగించుకోండి చక్కగా. చూసారు కదండి, ఈ తులసి డ్రింక్ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి డాక్టర్గా చెప్పినట్టుగా వేసవి కాలం ఏదైనా, ఆ మాటకు వస్తే ఏ కాలమైనా కూడా ఆరోగ్యకరంగా ఆహారాన్ని తయారు చేసుకునే విధానాలు మారవు. కాబట్టి ఈ రెసిపీస్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పకుండా చూడండి.